హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ హోస్ట్ రజనీకాంత్. ఈరోజు ఎపిసోడ్లో గ్రూట్ బ్యాక్ స్టోరీ గురించి డిస్కస్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్పాయిలర్స్ని గుర్తుంచుకొని పదిహేను మన ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. చాలామందికి గార్డెన్స్ టీంలో ఉండే గ్రూట్ అంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు మనం ఎంసీలో బేబీ గ్రూట్ని చూసాము, టీనేజ్ గ్రూట్ని చూసాము, అలాగే అడల్ట్ గ్రూట్ని చూసాము. ఈరోజు ఎపిసోడ్లో గ్రూట్ ఒరిజిన్ గురించి తెలుసుకుందాం. గ్రూట్ని ఇంట్రడ్యూస్ చేసింది 1960 టేల్స్ టు అటోనిష్ ఇష్యూ నెంబర్ 13లో. ఈ క్యారెక్టర్ని క్రియేట్ చేసింది స్టాన్లీ సార్ అండ్ జాక్ కర్బీ సార్. గ్రూట్ ప్లానెట్ ఎక్స్లో జన్మించాడు. ప్లానెట్ ఎక్స్ బ్రాంచ్ వరల్డ్కి క్యాపిటల్. ఇక్కడ నివసించే లివింగ్ బీయింగ్స్ని ఫ్లోరా కొలోసిస్ అని అంటారు. ప్లానెట్ ఎక్స్ని ఆర్బర్ మాస్టర్స్ రూల్ చేస్తున్నారు. ఇక్కడ ఉండే ఆర్బర్ మాస్టర్స్ ఫ్లోరోకొలోసిస్కి ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ని ఫోటోసింథసిస్ ద్వారా ఇస్తారు. ఈ ఫోటోనిక్ నాలెడ్జ్ హైలీ అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ అని చెప్పవచ్చు. ఈ ఫోటోనిక్ నాలెడ్జ్ వల్ల ఫ్లోరోకొలోసిస్ ఐక్యూ లెవెల్ చాలా పెరిగిపోతుంది. కానీ ఇప్పటి వరకు ఎంసీలో గ్రూట్ ఇంటెలిజెన్స్ని మనకు చూపించలేదు. బ్రాంచువల్ ఎకోసిస్టమ్ని మెయింటైన్ చేయడానికి ఇక్కడ మ్యామల్స్ కూడా ఉంటాయి. ఈ మ్యామల్స్ చూడడానికి స్క్విరల్స్ లాగా ఉంటాయి. ఈ మ్యామల్స్ని ఇక్కడ ఎవరూ కేర్ చేయరు. కానీ గ్రూట్ ఈ మ్యామల్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు ఫ్లోరోకొలోసిస్ ఈ మ్యామల్స్ని ఏడిపిస్తున్నారు. ఇది చూసిన గ్రూట్ ఏమీ ఆలోచించకుండా వాళ్ళతో ఫైట్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ ఇందులో నుండి ఒక ఫ్లోరోకొలోసిస్ చనిపోయాడు. జరిగిన గొడవ గురించి ఆర్బర్ మాస్టర్స్కి తెలిసింది. గ్రూట్ కారణంగా ఒక వ్యక్తి చనిపోయాడని తెలిసి ప్లానెట్ ఎక్స్ నుండి గ్రూట్ని వెలివేశారు. ఆ తర్వాత గ్రూట్ స్పేస్లో చాలా ట్రావెల్ చేశాడు. గ్రూట్ అనుమతి లేకుండా జెండర్ ప్లానెట్లోకి వెళ్ళాడు. కానీ అక్కడ గవర్నమెంట్ గ్రూట్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తనని హై సెక్యూరిటీ ప్రిజన్కి తీసుకువెళ్తున్నారు. గ్రూట్ని తీసుకువెళ్తున్న గార్డ్స్కి గ్రూట్ మాట్లాడలేడని తెలుసు. అయినా కూడా గ్రూట్ని టార్చర్ చేస్తున్నారు. ఇందులో ఒక వ్యక్తి గ్రూట్కి షాక్ ఇస్తూ తనతో అంటున్నాడు, నీ పేరేంటో నాకు చెప్పు. అది విన గ్రూట్ అంటున్నాడు, ఆ తర్వాత సెకండ్ గార్డ్ కూడా గ్రూట్కి షాక్ ఇస్తూ మళ్ళీ తన పేరుని అడుగుతున్నాడు. ఇది విన గ్రూట్ మళ్ళీ అంటున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ గార్డ్స్ గ్రూట్ కి షాక్ ఇస్తున్నారు. ఇది సహించలేకపోయిన గ్రూట్ తన లాకప్స్ ని తెంచేసి అంటున్నాడు, ఆ తర్వాత ఇద్దరు పైన అటాక్ చేశాడు. కానీ సడన్ గా అక్కడికి మిగతా గార్డ్స్ వచ్చి గ్రూట్ ని బంధించారు. ఆ తర్వాత గ్రూట్ ని లాకప్ లో లాక్ చేశారు. కింద పడిపోయి ఉన్న గ్రూట్ ని ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఎవరు నువ్వు? దీనికి గ్రూట్ ఆన్సర్ ఇచ్చాడు, ఐఆమ్ గ్రూట్. ఈ వ్యక్తి ఎవరో కాదు, రాకెట్ రాకున్. రాకెట్ ని నోవా కాప్స్ ముందుగానే బంధించి ఉంచారు. గ్రూట్ ఇచ్చిన ఆన్సర్ విని రాకెట్ అంటున్నాడు, నీ పేరు అంత ఇంట్రెస్టింగ్ గా లేదు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు లెఫ్ట్ సైడ్ లో పడుకో, నేను రైట్ సైడ్ లో పడుకుంటాను. పొరపాటున కూడా రైట్ సైడ్ లోకి రావడానికి ట్రై చేయకు. ఇది విన గ్రూట్ అంటున్నాడు, ఐఆమ్ గ్రూట్. ఇది విన రాకెట్ షాక్ అయ్యాడు. రాకెట్ మనసులో అనుకుంటున్నాడు, ఇలాంటి వేదలతో కలిసి ఉండాల్సి వస్తుందని అనుకోలేదు. ఆ తర్వాత నుండి గ్రూట్ రాకెట్ రకాన్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాడు. ఇది గమనించిన రాకెట్ గ్రూట్ని బాగా తిట్టాడు. రాకెట్ తిట్టిన తర్వాత నుండి గ్రూట్ రాకెట్కి దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఒకరోజు గ్రూట్ ఒంటరిగా ఉండడం చూసిన గార్డ్స్ గ్రూట్ పైన అటాక్ చేస్తున్నారు. కానీ ఇది చూసిన రాకెట్ గ్రూట్ని గార్డ్స్ దగ్గర నుండి కాపాడాడు. తనని కాపాడినందుకు గ్రూట్ రాకెట్ కోసం ఒక బెడ్ని రెడీ చేశాడు. కానీ సడన్గా రాకెట్ సెల్లో పవర్ కట్ అయ్యింది. గార్డ్స్ గ్రూట్ పైన అటాక్ చేయడానికి మళ్ళీ వస్తున్నారు. కానీ రాకెట్ గ్రూట్తో అంటున్నాడు, నువ్వు అతన్ని చూసుకో, నేను ఇతన్ని చూసుకుంటాను. ఇది విన గ్రూట్ అంటున్నాడు, ఐఆమ్ గ్రూట్. ఇది విన రాకెట్ అంటున్నాడు, అలాగే ఫైట్ చెయ్యు. గైస్, ఈ షాట్లో గ్రూట్ లాంగ్వేజ్ని రాకెట్ అర్థం చేసుకుంటున్నాడు. ఈ విషయం గ్రూట్ కూడా గమనించాడు. ఇక్కడ గ్రూట్ చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే తన ఫీలింగ్స్ని రాకెట్ అర్థం చేసుకుంటున్నాడు. ఆ తర్వాత గార్డ్స్తో ఫైట్ చేసి అదే సెల్లో పడుకున్నారు. ఒకరోజు వీలు చూసుకొని రాకెట్ అండ్ గ్రూట్ ఈ ప్రిజన్ నుండి పారిపోయారు. ఆ తర్వాత గ్రూట్ అండ్ రాకెట్ గార్డెన్స్ ఆఫ్ ద గెలాక్సీ టీంలో జాయిన్ అయ్యారు. ఫ్రెండ్స్, ఇప్పటి నుండి గ్రూట్ అడ్వెంచరస్ లైఫ్ స్టార్ట్ అయింది. రాకెట్ గ్రూట్ లాంగ్వేజ్ని ఎలా అర్థం చేసుకుంటాడని మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది. రాకెట్ గ్రూట్ వైబ్రేషన్స్ని ఫీల్ అవుతాడు. ఈ రీజన్ వల్ల రాకెట్ గ్రూట్ లాంగ్వేజ్ని ఈజీగా అర్థం చేసుకుంటాడు. కామిక్స్లో గ్రూట్ మాట్లాడేవాడు, కానీ మార్వెల్ కామిక్స్ రీబూట్ తర్వాత గ్రూట్ ఇప్పుడు ఐఎమ్ గ్రూట్ అని మాత్రమే అంటాడు. గ్రూట్తో మాట్లాడే క్యారెక్టర్స్ మార్వెల్లో చాలా ఉన్నాయి.
చెప్పాలంటే స్కార్లెట్ విచ్ అండ్ ప్రొఫెసర్ ఎక్స్. ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ గ్రూట్ బ్రెయిన్ని రీడ్ చేయగలుగుతారు. వెల్ గైస్, ఇదే గ్రూట్ ఒరిజిన్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్.